ప్రమాణ స్వీకారం చేసిన మూడంటే మూడే రోజుల్లో పదవి గాయం ఇంతకీ బీహార్లో ఆ మంత్రి పదవిని పరువును పోగొట్టింది ఎవరో తెలుసా ఒకే ఒక్క వీడియో బీహార్ విద్యాశాఖ మంత్రి మేవాలాల్ చౌదరి సీన్ ఏంటో చూద్దాం మేవాలాల్ చౌదరి దురదృష్టమంటే ఇతనిదే సోమవారం బీహార్ మంత్రిగా పదవి స్వీకారం గురువారం మినిస్టర్ పోస్టు కు రాజీనామా మూడు రోజులకే మంత్రి పదవి పోగొట్టుకుని వార్తల్లో నిలిచారు మేవాలాల్ చౌదరి మంత్రి గారి పదవికి ఎసరు పెట్టింది ఓ వీడియో అది పాత వీడియోనైనా కొత్తగా అతని పదవి ఊడేందుకు కారణమైంది బీహార్ విద్యాశాఖ మంత్రిగా మేవాలాల్ చౌదరి నియామకాన్ని తప్పుబడుతూ ఘాటుగా ట్వీట్ చేసింది ప్రతిపక్ష ఆర్జేడీ ఆ ట్వీట్ తో పాటు ఈ వీడియోను యాడ్ చేసింది అందులో జాతీయ గీతాన్ని పూర్తిగా పాడలేక ఇబ్బంది పడుతున్నాడు మేవాలాల్ చౌదరి తప్పుల మీద తప్పులు చదువుతూ కంప్లీట్ చేయలేక మధ్యలోనే జయ 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 అంటూ ముగించేశాడు జాతీయ గీతమే పూర్తిగా పాడలేని వ్యక్తిని రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా చేయడానికి సిగ్గుండాలి అంటూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను ఉద్దేశించి ఘాటైన ట్వీట్ చేసింది ఆర్జేడీ మంత్రి మేవాలాల్ చౌదరి అవినీతి పరుడంటూ విమర్శలు చేసింది ఆర్జేడీ పోస్ట్ చేసిన ట్వీట్ వీడియో వైరల్ గా మారడం బీహార్ లో కలకలం రేపింది జాతీయ గీతమే సరిగ్గా రానివాడు ఎడ్యుకేషనల్ మినిస్టర్ గా ఏ మొరగబెడతాడంటూ దుమారం చెలరేగింది మంత్రి పదవికే ముప్పు తెచ్చిపెట్టింది ఈ వీడియో వైరల్ గా మారడంతో మంత్రి మేవాలాల్ సీఎం నితీష్ ను కలిశారు ఆ మీటింగ్ తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు మేవాలాల్ చౌదరి ప్రకటించారు తన పై వచ్చిన అవినీతి ఆరోపణల్ని ఖండించారు